తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం శ్రీ పాద శ్రీ వల్లభ గుడి సమీపంలో గత కొద్ది రోజుల క్రితం రెడ్డి శ్రీనును హత్య చేసిన విషయం తెలిసిందే. దీనికి కారణం అక్రమ సంబంధం. కోరుకొండ మండలం కానూరు గ్రామానికి చెందిన రెడ్డి వీరబాబు మృతుడి భార్య స్వరూపరాణి కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్లు కాకినాడ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భీమారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 ఫిబ్రవరి నెలలో మృతుడు శ్రీను ఇంటి దగ్గరలో ఒక బిల్డింగ్ నిర్మాణం పనులు నిమిత్తం తాపీ మేస్త్రిగా వీరబాబు రావడం జరిగిందని, అప్పుడు నుండి స్వరూపరాణితో అక్రమ సంబంధం ఏర్పడిందని ఆయన అన్నారు. దీనిపై పలుమార్లు స్వరూపరాణి భర్త మందలించడం జరిగిందన్నారు. భర్తను అడ్డు తొలగించడానికి పథకం ప్రకారం హత్య చేశారన్నారు. వీరబాబును ఏవన్ ముద్దాయిగా స్వరూపరాణి ఆత్మహత్య చేసుకున్న కారణంగా ఏటూ కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కేసును వివిధ కోణాల్లో సమర్థవంతంగా దర్యాప్తు చేసి కీలక సాక్ష్యాధారాలతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసిన పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామచంద్రరావును పిఠాపురం ఎస్ఐ శంకర్రావు బృందాన్ని ఆయన అభినందించారు. ఫిర్యాదుడు రెడ్డము ధర్మరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 50/20/20 అండర్ సెక్షన్ 50/20/21 అండర్ సెక్షన్ 302/201 అంటే మర్డర్ కేసు, తర్వాత 201 అంటే స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ సాక్ష్యాన్ని పోగొట్టడం, రెండవది రెడ్వి 34 IPC కేసు కింద ఇది 8వ తేదీన కేసు నమోదు చేయడం జరిగింది. అంటే ధర్మరాజు గారు అంటే మన హతుడు చనిపోయిన రెడ్డం శ్రీనివాస్ ఇలియస్ శ్రీను ఈయన చనిపోయిన దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నామ్ నయం ఎస్పీ ఐపీఎస్ గారు మరియు రేంజ్ డిఐజీ గారు కేవీ మోహన్ రావు గారు దీన్ని ఛాలెంజ్గా తీసుకుని రెండు స్పెషల్ టీమ్స్ ఫార్మ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా స్పెషల్ టీమ్స్ కంటిన్యూ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా నిన్న సాయంత్రం ముద్దాయి రెడ్డమ్మ వీరబాబు నిన్న సాయంత్రం వీఆర్ఓ గారి దగ్గర సరెండర్ అవ్వడం జరిగింది. దానిలో భాగంగా వీఆర్ఓ గారు ఆయన ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఇక్కడ పిఠాపురం స్టేషన్ సీఏ గారు పిఠాపురం సీఏ రామచంద్రరావు గారి వద్దకి తీసుకురావడం జరిగింది. దాంట్లో అరెస్ట్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం. ముఖ్యంగా ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ సేకరించడం జరిగింది, అంతేకాకుండా సీడిఆర్స్ సేకరించడం జరిగింది, అంతేకాకుండా క్రైమ్ వెహికల్ హీరో హోండా స్ప్లెండర్ ప్రో వెహికల్ సీజ్ చేయడం జరిగింది, క్రైమ్ వెపన్ చెక్క కూడా సీజ్ చేయడం జరిగింది, అదేవిధంగా దుస్తులు కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో ముద్దాయి రెడ్డి వీరబాబు ఈయన కొనుపూరు గ్రామం కోరుకొండ వాస్తవుడు, ఇతను మేస్త్రి, తాపి మేస్త్రి. ఇంతకుముందు గత సంవత్సరం మార్చిలో ఈ మన ఇక్కడ కోటవారి వీధి ముందు ఒక ఇంటికి తాపీ పనులు వస్తూ ఇక్కడ అదేవిధంగా తాపీ పనులు చేస్తూ ముద్దాయి ఏటు రెడ్డం స్వరూపరాణి అంటే హతుడు తాలూకు భార్య అక్కడ ఇద్దరు కూడా ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ అంటే కొంచెం ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్గా ఇద్దరు కూడా కొంచెం చేయను దాని విధంగా ఇద్దరు క్లోజ్ కోరుకొండ నుంచి మోటార్ సైకిల్ మీద బైక్ మీద రావడం ఇంట్లో రావడం ఇంట్లోకి వచ్చి శారీరక సంబంధం చేసినప్పుడు హతుడు చూడడం జరిగింది. దాంట్లో భాగంగా హతుడిని చంపేవాలనే ఉద్దేశంతో ఏవన్న ఏటు ఇద్దరు కలిసి ఒక పథకం ప్రకారం చంపి అదేవిధంగా అనుమానం రాకుండా వేరే వాళ్ళ మీద ఇది ఈ నేరం మోపాలనే ఉద్దేశంతో ఒక తాడుతో కూడా కట్టడం జరిగింది. దాంట్లో మాకు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ రోజు నేను మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐస్ క్లూస్ టీమ్ డాగ్స్ క్యాడ్ అన్ని కూడా రావడం జరిగింది. దర్యాప్ ఛాలెంజ్ తీసుకుంటూ దీంట్లో ఇంపార్టెంట్ సీసీటీవీ ఫుటేజ్ సేకరించడం జరిగింది. ఈ సీసీటీవీ ఫుటేజ్ కేసుకి అత్యంత ఇంపార్టెంట్ సాక్ష్యం. అదేవిధంగా కాల్ డీటెయిల్స్ కూడా సేకరించడం జరిగింది. ఈ కాల్ డీటెయిల్స్లో ఏవన్న కూడా అదే రోజు రాత్రి అదే ప్లేస్లో ఉన్నట్లు ఇన్వెస్టిగేషన్లో మాకు తెలిసింది. అంతేకాకుండా మరణం చంపిన తర్వాత కూడా ఒక 9 కాళ్ళు ఆ అర్ధరాత్రి ఒకటి మాట్లాడడం జరిగింది. ఈ కేసులో ప్రథమ ముద్దాయి కింద రెడ్డి వీరబాబు, రెండవ ముద్దాయి చనిపోయిన వ్యక్తి రెడ్డి స్వరూపరాన్ని అబేటెడ్ కింద చనిపోయిన వ్యక్తి కింద ఛార్జ్షీట్ అయ్యం. అయితే ఈ చనిపోయిన వ్యక్తి కూడా 12వ తేదీన ఈ మహిళ ఈవిడ కూడా ఆత్మహత్య చేసుకోవడం అనేది మీ అందరికి తెలిసిందే. అయితే ఈ ఆత్మహత్య కేసు కూడా ఎస్ఐ పిఠాపురం టౌన్ ఎస్ఐ గారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ కేసులో ముఖ్యంగా ఈ రెడ్డం వీరబాబు ఈ రెడ్డి వీరబాబు అనే వ్యక్తి ఏవన్ ఈ కేసులో కూడా ప్రేరేపించి
ఆమె హత్యకు కూడా కారణం కావున ఇది రెండవ కేసు కిందకేదో నమోదు చేసి ఇది రెండవ అదే కేసులో రెండవ ఈ కేసులో కూడా వీరబాబుని ముద్దగా చూపిస్తూ దర్యాప్తు మన ఇన్స్పెక్టర్ రామచంద్ర గారు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు ఆ కేసులో కూడా ఇది పోలీస్ కస్టడీకి తీసుకొని ముద్దాయిని దాంట్లో కూడా రెండవ కేసు కింద నమోదు చేశారు ముఖ్యంగా ఈ కేసులో ఒక ఛాలెంజ్ తీసుకొని సిబ్బంది మా ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఎస్ఐ గారు అందరూ చక్కగా దర్యాప్తు చేసి ఇన్వెస్టిగేషన్ సాక్ష్యాలను సేకరించినందుకు మా జిల్లా ఎస్పీ గారు అద్నాం నయం ఎస్పీ ఐపీఎస్ వారు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు దీంట్లో మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే